ప్రశ్న 8 సెంటీమీటర్ల వ్యాసం గల ఏబిసిడిఎఫ్ అనబడు సమచతుర్భుజిలో ఒక చతురస్రం గీయండి. దాని కొరకు ముందుగా 8 సెంటీమీటర్ల వ్యాసంను గీసుకోవలను. ఇది ఏ, ఇది డి. ఏడీని లంబ సమద్వికండన చేయవలను, సగం కన్నా ఎక్కువ తీసుకోవాలను. వీటిని ఖండించవలను. ఇప్పుడు ఏర్పడిన ఈ మధ్య బిందు నుంచి వృత్తరేఖని సాయంతో ఏడీని తాకుతూ ఒక వృత్తాన్ని గీయవలను. ఇలా వృత్తాన్ని గీయవలను. ఇప్పుడు ఏర్పడిన ఈ కొలతతోనే డి నుంచి కొంత దూరంలో చాపాన్ని, తర్వాత ఇటువైపు ఒక చాపాన్ని, అదేవిధంగా ఏ నుంచి వెళ్ళి అదే కొలతతో ఒక చాపాన్ని, దాని తర్వాత అదే కొలతతో ఇక్కడ ఒక చాపాన్ని గీసి వాటిని ఖండించాలి, వాటిని కలపాలి. ఇప్పుడు సమషడ్భుజి అనేది ఏర్పడింది. అయితే ఇక్కడ ఈ మధ్య బిందు నుంచి వెళ్ళి కొంత చాపాన్ని గీయవలను. అదేవిధంగా వృత్తరేఖని కొంచెం పెంచుకొని దాన్ని ఇక్కడ ఏర్పడిన ఈ బిందు నుంచి ఇటు ఒక చాపాన్ని, దాని తర్వాత ఇటు ఒక చాపాన్ని గీసుకోవాలను. అదేవిధంగా ఇక్కడ వైపు ఒక చాపాన్ని, ఇక్కడ నుండి ఇటువైపు ఒక చాపాన్ని గీసుకోవాలను. ఇప్పుడు ఇక్కడ ఈ బిందువును కలుపుతూ ఒక రేఖను, లేదా ఇక్కడ ఈ బిందువును కలుపుతూ ఒక రేఖను గీయవలను. పొడిగించవలను ఇక్కడ చివరి వరకు. అదేవిధంగా ఇక్కడ ఈ బిందువును మధ్యలో బిందువును కలుపుతూ పొడిగించవలను. ఇప్పుడు క్రమషడ్భుజిలో ఏర్పడిన ఈ బిందువులను కలుపుతూ ఒక చతురస్రము కలిపితే చతురస్రం అనేది ఏర్పడుతుంది.
విధంగా 8 సెంటీమీటర్ల వ్యాసం గల ఏబిసిడి ఏబిసిడిఈఎఫ్ క్రమ షడ్భుజిలో ఒక చతురస్రాన్ని గీయడం జరిగింది.